హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో షూటింగ్ చేయకపోతే ఎంత బోర్గా ఉందని నిన్న చెప్పాను కదా మీకు. సో ఈరోజు కూడా అందుకే షూట్ చేస్తున్నాను. ఈరోజు మంచి శారీస్ మీకోసం. ఫస్ట్ అప్లోడ్ చేసే శారీస్ చెప్తాను. ఈ శారీస్ మీకు అందరికీ గుర్తుండుంటుంది, సెమీ ఇండియన్ క్రేప్ శారీస్. చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్, ఆఫీస్ వేర్ అనమాట. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. సో నేనైతే ట్యాగ్ రేట్ చెప్తాను మీకు, 1095 ట్యాగ్ రేట్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సేమ్ 900 చేంజ్ ఉంటుంది. చూడండి, మన వెబ్సైట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. చాలా చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన శారీస్ అనమాట ఇవి అప్లోడ్ చేస్తుంటారు. సో ఇవన్నీ మీరు నిదానంగా వెబ్సైట్లో చూడొచ్చు. సో ఇప్పుడు వీటి నంబర్స్ కూడా మీకు ఇస్తారు, సేమ్ మీరు చూసి మీకు నచ్చిన శారీ తీసుకోండి. జస్ట్ 4 కలర్స్ ఉన్నాయి. ఈ 4 కలర్స్ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేయండి. ఇంతవరకు ఈ శారీస్ మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి పట్టు లెహంగాస్ అప్లోడ్ చేస్తున్నారు. చూసారా, పట్టు లెహంగాస్ చాలామంది మనకు అడుగుతున్నారు. సో మీకోసం 100% ప్యూర్ డబల్ వార్పు అండ్ ప్యూర్ జరీతో ఉన్న కంచి పట్టు లెహంగాస్, ఇవన్నీ కూడా 100% ప్యూర్ అండి. సో ఇవి మనకి ఈరోజు అప్లోడ్ చేస్తున్నారు, ఇవి కూడా చూడండి. సో ఈరోజు నేను చూపించే వెరైటీస్ ప్యూర్ బనారస్, కతాన్ శారీస్ అండ్ ఖాదీ పట్టు శారీస్. సో ఫస్ట్ మనం బనారస్ కతాన్ శారీస్ చూద్దాం. ప్యూర్ కడ్డి ఎక్సలెంట్ అండి. మనకి వచ్చేసరికి 3 ఉంటుందండి, త్రిబుల్ వార్పు ఉంటుంది శారీ. ప్యూర్ పట్టు అండ్ ప్యూర్ జరీ. సో చాలా మంచి శారీస్, మిస్ కాకండి. ఎక్కువ మంది అడుగుతున్నారు, కాకపోతే మన షోరూమ్స్లో ఎప్పుడూ ఉంటాయి, వెబ్సైట్లో మాత్రం అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి, కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మన వెబ్సైట్లో సింగిల్ పీసెస్ పెడుతుంటారు. పెట్టినప్పుడు చూసి మీకు నచ్చింది తీసుకోండి. దీంట్లో మనకి 3 వెరైటీస్ ఉంటాయి. బనారస్ ప్యూర్ పట్టు ఉంటుంది, కతాన్ ఉంటుంది, అండ్ ఎక్కువగా చాలామంది ఇష్టపడేది బనారస్ పట్టు. కానీ జార్జెట్ కూడా చిన్నవాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఈ 3 వెరైటీస్ ఎప్పుడూ మన వెబ్సైట్లో ఉంటాయి. బనారస్ జార్జెట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా చూడండి. సో శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ. ఈ శారీస్ వాష్ వచ్చేసరికి డ్రై వాష్ ఇవ్వండి అండ్ సాఫ్ట్ పాలిష్ చెప్పండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ శారీస్ అన్నీ చూద్దాం. త్రిబుల్ వార్పు శారీస్ అండి. సో త్రిబుల్ వార్పు అండ్ ప్యూర్ జరీ శారీస్ కాబట్టి మనకి ఎక్కువగా 10 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ అయినా కానీ శారీ అస్సలు పాడవదు. అందులోనూ ప్యూర్ జరీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో 2 సైడ్స్ బార్డర్ మనకి 5 ఇంచెస్లో ఉంది, ప్యూర్ కడ్డీ అండ్ శారీ ఆల్ ఓవర్ కంప్లీట్గా. ఇవి 2 వెరైటీస్ అండి, లైట్గా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో మనకి ఈ జరీ డిజైన్ ఉంటుంది. సో టోటల్గా పర్పుల్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది పళ్ళు. ప్యూర్ శారీస్ కాబట్టి మనకి ఇంత మంచి, చూసారా థిక్నెస్ ఎలా ఉందో బ్లౌజ్ థిక్నెస్. సో బ్లౌజ్ మీద హ్యాపీగా మనం మగం వర్క్ చేయించుకోవచ్చు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది మనకి. బాగుంది కదా, అంతా కూడా సెల్ఫ్లో, చాలా మంచి శారీ. సో ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా 18,000 నుంచి 28,000 వరకు రేంజ్లో ఉంటాయండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా డిఫరెంట్ శారీస్ ఇవి. ఇంకా వీటిల్లో వెరైటీస్ చూడాలనుకుంటే మన షోరూమ్కి వచ్చేసేయండి. చూసారా ఎంత బాగుందో, సీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. సో 2 సైడ్స్ బార్డర్ మనకి ఎల్లోలో ఉంది, 6 ఇంచెస్లో వచ్చింది అండ్ ఆల్ ఓవర్గా సిల్వర్ కంప్లీట్గా మనకి. ఇవన్నీ ప్యూర్ సిల్వర్, ప్యూర్ గోల్డ్ ఇలా కోటెడ్ ఉంటాయండి, చాలా బాగుంటాయి పళ్ళు. సేమ్ ఇప్పుడు మనం చూసిందే, కాకపోతే రిటర్న్ అనమాట, ఉల్టా సీ గ్రీన్ బార్డర్ అండ్ ఎల్లో శారీ. ఈ ఎల్లో కూడా ఎంత న్యాచురల్గా ఉందో చూడండి, గోల్డెన్ ఎల్లో. 2 సైడ్స్ బార్డర్ మనకి 6 ఇంచెస్లో ఉంది, ప్యూర్ సిల్వర్ కడ్డీ అండ్ ఆల్ ఓవర్గా శారీ అంతా కూడా జాన్ ఎక్సలెంట్. చిన్నవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇవి. సో ఎక్కువగా బ్రైడ్స్ కానీ పళ్ళు. సో చాలామంది మామూలుగా అడుగుతుంటారు చిన్నవాళ్ళకి ఏవి బాగుంటాయి చెప్తూ ఉండండి అని.
ఇవన్నీ కూడా చిన్నవాళ్ళకి బాగుంటాయి, పెద్దవాళ్ళకి బాగుంటాయండి. ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేయొచ్చు. చాలా ట్రెడిషనల్ మనకి బనారస్ కతాన్ శారీస్ ఇవి. ఈ శారీ పింక్ అండ్ రెడ్ మిక్స్లో ఉంది. సిల్వర్ కడ్డీ కంప్లీట్ టూ సైడ్స్ కూడా మనకి 7 ఇంచెస్లో సిల్వర్ కడ్డీ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్గా శారీ అంతా కూడా వర్క్. ఇవన్నీ కూడా మనకి వీవింగ్ చేయడానికి ఒక్కొక్కటి 40 నుంచి 60 డేస్ పడుతుందంటండి. పళ్ళు ఫుల్ హెవీ అండ్ బ్లౌజ్. సో ఇంతకు ముందులాగే కాకపోతే డిజైన్ వేరే. సీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. టూ సైడ్స్ బార్డర్ మనకి 7 ఇంచెస్ వరకు ఉంది. అండ్ ఆల్ ఓవర్గా సీ గ్రీన్ పైన సిల్వర్ జరీ చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ వెబ్సైట్లో మాత్రం నిదానంగా చెక్ చేసుకోండి, ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి. సో దూరంగా ఉన్నవాళ్ళు చెక్ చేసుకొని తీసుకోండి. దగ్గరకు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మన 2 షోరూమ్స్కి రండి, వచ్చి ఈ శారీస్ చూడండి. ఒకవేళ వీడియోలో శారీస్ చూడాలి అనుకుంటే సైనిక్పురి స్టోర్కి రావాలి, ఎందుకంటే సైనిక్పురి స్టోర్లో కానైతే మన వీడియోలో శారీస్ ఒకవేళ వీడియోలో చూసి వెబ్సైట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకపోతే సైనిక్పురిలో ఉంటాయి. సో వచ్చినప్పుడు షోరూమ్కి, సైనిక్పురి షోరూమ్కి వచ్చినప్పుడు మన ఈ శారీస్ అన్నీ కూడా వెబ్సైట్లో చెక్ చేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ కాని శారీ అడగండి, వాళ్ళు వెంటనే మీకు చూపిస్తారు. సో ఈ శారీ వచ్చేసరికి పీచ్ అండ్ ఎల్లో కలనాత. సో అన్ని శారీస్ కూడా కలనాతలో ఉన్నాయండి. ఫస్ట్ నేను చెప్పలేదు, మర్చిపోయాను, కానీ అన్ని శారీస్ కలనాతలో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సైనిక్పురి స్టోర్కి వచ్చి ఈ శారీస్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. కాకపోతే వెబ్సైట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మాత్రం శారీ సైనిక్పురిలో కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ సింగిల్ పీసెస్, మంచి డిజైనర్ పీసెస్ ఇవి. సో ఈ శారీకి టూ సైడ్స్ కూడా ఎల్లో వచ్చేసరికి మనకి 6 to 7 ఇంచెస్లో ఉంది. కంప్లీట్ సిల్వర్ చాలా చాలా బాగున్నాయి. శారీస్ మాత్రం మిస్ కాకండి. పళ్ళు కంప్లీట్ సిల్వర్ కడ్డీ, చాలా హెవీ శారీస్ అండి, కాబట్టి మనకి 20 ఇయర్స్ అయినా కానీ పాడవు, అంత బాగుంటాయి. బ్లౌజ్ ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా మీకు బ్రైట్గా ఉండడం కోసం ఇవన్నీ ప్లాన్ చేశాను. మంచి సిల్వర్ శారీస్ రిసెప్షన్స్కి కానీ చాలా బాగుంటాయి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ సూట్ అవుతాయి. సో ఈ శారీ కంప్లీట్ మనకి పింక్ అండ్ పీచ్ మిక్స్ వచ్చింది. టూ సైడ్స్ బార్డర్ మనకి 6 ఇంచెస్లో ఉంది. ఆల్ ఓవర్ లోటస్ జాల్. పళ్ళు బ్లౌజ్ ఇది కూడా సెల్ఫ్లోనే. సీ గ్రీన్ అండ్ సీ బ్లూ రెండు మిక్స్ ఉంది కలనాతలో. టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ మనకి 6 to 7 ఇంచెస్ వరకు ఉంది. అండ్ ఆల్ ఓవర్గా లోటస్ జాల్ చాలా బాగుంది. పళ్ళు ఇప్పుడు నేను చూపించిన శారీస్కి, ఆల్మోస్ట్ అన్ని శారీస్కి కూడా మంచి డైమండ్ సెట్స్ కానీ లేకపోతే అంకట్స్లో కానీ ట్రై చేయండి. ఒకవేళ లేదు అంటే మనకి సీజేడ్స్లో అయినా చూడండి, బాగుంటాయి. బ్లౌజ్ సో జ్యువెలరీకి కూడా మనం ఎక్కువ అందం జ్యువెలరీకి రావాలన్నా శారీ బాగుండాలి కదా. సో ఇంత శారీ వేసుకొని మీరు గోల్డ్ పెట్టేస్తే మళ్ళీ సూట్ అవ్వదు, కాబట్టి జస్ట్ నాకు చెప్పాలనిపించింది. మంచి పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ. టూ సైడ్స్ బార్డర్ 6 ఇంచెస్లో ఉంది. అండ్ ఆల్ ఓవర్గా లోటస్ డిజైన్ చాలా చాలా బాగుంది. అన్ని కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్. పళ్ళు అండ్ బ్లౌజ్. సో లాస్ట్ శారీ లైట్ బేబీ పింక్ అండ్ ఆనియన్ పింక్ మిక్స్ శారీ. టూ సైడ్స్ బార్డర్ మనకి 7 ఇంచెస్లో సిల్వర్ కడ్డీ. అండ్ ఆల్ ఓవర్గా జాల్, ఫ్లవర్ జాల్ బాగుంది కదా. సో ఎవరైనా ఈ శారీస్ పూజకు తీసుకున్నారనుకోండి, చాలామంది అడుగుతుంటారు మీరు పైన వేసుకొని మాకు పంపిస్తున్నారు కదా, సో మీరు పైన వేసుకోకుంటే మాకు అర్థం కావట్లేదు, మీరు పైన వేసుకోండి కానీ మేము పూజకి ఎలా పెట్టుకోవాలి అని. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ కొంచెం పసుపు
పేస్ట్ లాగా చేసి శారీకి లోపల సైడ్ కొంచెం రాయండి. అప్పుడేమవుతుందంటే మనకి ఏ దోషం ఉన్నా వెళ్ళిపోతుంది. మీరు ఈ శారీస్ అన్నీ పూజకు పెట్టుకోవచ్చు, లేదా మనకి బ్రైడ్స్ అనుకోండి వాళ్ళు ఏదన్నా వ్రతంకి అన్నిటికీ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో అన్ని దోషాలు పోవాలంటే మీరు పసుపు యూజ్ చేయాలి పళ్ళు. ఇది కంపల్సరీ నేను చెప్పేది, మర్చిపోకుండా చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం పైన వేసుకోకుండా ఎవరు ఉండరు. ఎవరో ఒకరు స్టోర్లో అయినా సరే శారీ పైన వేసుకొని చూసుకుంటారు. కాబట్టి మనకి దోషం ఉండకూడదంటే మనం ఏదైనా సరే యూజ్ చేసేటప్పుడు పూజ దగ్గర పసుపు వాడితే బాగుంటుంది. బ్లౌజ్, సో ఈ శారీస్ జస్ట్ శాంపిల్కి మీకు ఒక 10 శారీస్ నేను ఇప్పుడు చూపించాను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా దూరంగా ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి, ఎందుకంటే హై క్వాలిటీ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రం మ్యాక్సిమం మన రెండు షోరూమ్స్కి వచ్చినప్పుడు ఈ బనారస్ కతాన్ శారీస్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మన షోరూమ్స్లో మన బుక్ ఉంటుంది కదా, ఫీడ్బ్యాక్ రాసేసి వెళ్ళండి. నెక్స్ట్ వెరైటీస్ ఖాదీ పట్టు నేను వేసుకున్నాను. సో ఆల్రెడీ కుప్పడం శారీస్ ఎంత కంఫర్ట్గా ఉంటాయో, వెంకటగిరి ఎంత కంఫర్ట్గా ఉంటాయో, సో అలాగే ఇది కూడా. సో నా దగ్గర ఒక 4-5 శారీస్ ఉన్నాయి, ఒక్కొక్కటి అంటే అవి చాలా కంఫర్ట్గా ఉన్నాయని అర్థం. సో ఇది కూడా 4-5 శారీస్ ఉన్నాయి. ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే మనం జస్ట్ కాటన్ శారీ వేసుకున్న ఫీలింగ్ ఉంటుందండి. మీరు కావాలంటే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు జస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ వేసుకుని వెళ్ళిపోండి, వెళ్ళి ఈవినింగ్ వరకు ఒక్కసారి చెక్ చేయండి ఎలా అనిపించిందో. సో ఈవినింగ్ నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ శారీ వచ్చేసరికి మనకి 1.5 వార్పు ఉంటుంది. ప్యూర్ పట్టులో హ్యాండ్లూమ్ శారీస్ ఇవి, మంచి ఖాదీ పట్టు, చాలా చాలా బాగుంటాయి లైట్ వెయిట్గా, కాబట్టి మ్యాక్సిమం మిస్ కాకండి, మంచి వెరైటీ. ఈ శారీస్ వాష్ వచ్చేసరికి డ్రై వాష్ ఇవ్వండి, అండ్ సాఫ్ట్ పాలిష్ మర్చిపోకుండా చెప్పండి. కానీ సన్కి డైరెక్ట్ వేయద్దు, సన్లైట్కి వేశారంటే మాత్రం ఇదే కాదు ఏ శారీ అయినా కలర్ పోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీంట్లో నేను ఇప్పుడు మీకు కొన్ని శారీస్ చూపిస్తాను. ఇంకా చాలా వెరైటీ ఉంటుంది, అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో చూడొచ్చు. జస్ట్ శాంపిల్కి కొన్ని శారీస్ నేను చూపిస్తాను. ఫస్ట్ శారీ, సో నేను వేసుకున్న శారీ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది, చూడొచ్చు. పికాక్ గ్రీన్ పైన బార్డర్ సింపుల్గా సెల్ఫ్లో ఉంటుంది, కలనేతలో రుద్రాక్ష బార్డర్. సో 4 inches పైన ఉంటుంది, కింద బార్డర్ వచ్చేసరికి విత్ కోట కొమ్మ మనకి 9 to 10 inches వరకు వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ చెక్స్, జరీ చెక్స్ అండ్ సింగిల్గా ప్రింట్ కావాలన్నా వేయించుకోవచ్చు మీరు, చాలా చాలా బాగుంటాయి పళ్ళు. బ్లౌజ్, సో దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, బ్లూ చూసారా, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, మంచి పీకాక్ గ్రీన్ అండి ఇది. సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. నెక్స్ట్ డిజైన్ రుద్రాక్ష, ఆల్ ఓవర్ రుద్రాక్ష, యెల్లో శారీ ఇది. కిందనే చిన్న బార్డర్ మనకి 10 inches ఉంటుంది విత్ కోటకొమ్మ. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా రుద్రాక్ష. జస్ట్ పైన ఏంటంటే మనకి ఒక 1 inch జరీ ఉంటుంది అంతే. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో. సో ఇంతకుముందు తీసుకోని వాళ్ళు జస్ట్ ఒక్కసారి తీసుకొని చూడండి, మీకు కంఫర్ట్గా అనిపిస్తే. మన వెబ్సైట్లో ఎప్పుడు ఇవి ఉండేటట్టుగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం, కాబట్టి మీకు ఎప్పుడు కావాలన్నా ఖాదీ పట్టులో డిజైన్స్ ఉంటాయి, మీకు కావాల్సిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పళ్ళు అండ్ బ్లౌజ్, సో దీంట్లో కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి, మెహందీ గ్రీన్ అండ్ మస్టర్డ్, పీకాక్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, బ్లాక్ అండ్ ఎల్లో, రాయల్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్, లెమన్ ఎల్లో చాలా బాగుంది. సో లెమన్ ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో రెండు మిక్స్ అండి. అది ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ కూడా నిదానంగా చూసి మీకు నచ్చిన శారీ తీసుకోండి. కానీ
కంపల్సరీ ఇవి మాత్రం మీరు హోమ్ వాష్ చేయకండి, డ్రై వాష్కే ఇవ్వండి, కానీ సాఫ్ట్ పాలిష్ మర్చిపోకుండా చెప్పండి. ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్, పైన సింపుల్గా జరీ బార్డర్ ఉంది అండ్ కింద వచ్చేసరికి 10 ఇంచెస్ వరకు పింక్ విత్ కోటకొమ్మ, ఆల్ ఓవర్ బుట్ట, జరీ బుట్ట. పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్, దీంట్లో ఇది ఒక్క కలరే ఉంది, లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్. సో 2 yellows అన్నమాట, మస్టర్డ్ అండ్ పింక్ అండ్ లెమన్ ఎల్లో స్కై బ్లూ. బాగుంది కదా. మ్యాంగో గ్రీన్, మ్యాంగో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ. పైన బార్డర్ సింపుల్గా 1.5 inch జరీ ఉంది అండ్ కింద బార్డర్ వచ్చేసరికి 10 inches వరకు ఉంది విత్ కోటకొమ్మ అండ్ ఆల్ ఓవర్ శారీ. చాలా బాగుంది, కాంతా వర్క్ లాగా మనకి జరీతో వీవి చేశారు. టోటల్ శారీ అంతా కూడా లైన్స్ ఉన్నాయి. పళ్ళు అండ్ బ్లౌజ్. సో దీంట్లో కలర్స్ పీకాక్ బ్లూ అండ్ మస్టర్డ్, మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ గ్రీన్, మ్యాంగో గ్రీన్ అండ్ పింక్, మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, పికాక్ గ్రీన్ అండ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. సో ఇది వచ్చేసరికి రా మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. చాలా కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా నిదానంగా చూసి తీసుకోండి. రాయల్ బ్లూ ఆల్ ఓవర్ చెక్స్ డిజైన్, పైన బార్డర్ సింపుల్గా 1.5 inch ఉంది అండ్ కింద బార్డర్ వచ్చేసరికి 8 to 9 inches ఉంది ఎల్లో విత్ కోటకొమ్మ, ఆల్ ఓవర్ చెక్స్. చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్, వీటిల్ని గ్రాండ్గా చేసుకోవచ్చు, సింపుల్గాను యూస్ చేయొచ్చండి. సో గ్రాండ్గా అంటే మనం బ్లౌజ్ మంచిగా వర్క్ చేయించుకొని శారీలో అక్కడక్కడ రోజ్ నాట్ వర్క్ కానీ అలాంటి బుటీస్ కానీ సీక్వెన్స్ కానీ వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదు సింపుల్గా అంటే ప్రింట్ వేయించుకోవచ్చు, లేదంటే ఇదే శారీకి నీట్గా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి మీరు ట్రై చేసినప్పుడు నాకు పిక్స్ పెట్టండి, నేను చూస్తాను. మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, బ్లాక్ అండ్ ఎల్లో, రెడ్ చాలా బాగుంది కదా, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, నావీ బ్లూ, పింక్ అండ్ బాగుంది. అన్నీ కూడా గంగా జమున స్టైల్లో కొన్ని, ఇలా డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఉన్నాయి. నిదానంగా వెబ్సైట్లో అన్నీ కూడా క్లియర్గా చూసి మీకు నచ్చింది తీసుకోండి. ఇంకా మీకు ఏం కావాలన్నా నాకు మన కామెంట్స్లో పెట్టారంటే నేను చూస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను కూడా సాటర్డే సండేస్ కానీ నేను వీడియోస్ చేస్తాను, ఎందుకంటే మీతో 3-4 days వీడియో చేయకుండా ఉంటే నాకు ఎంత వర్క్ బయట చేసినా చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను కూడా వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను, ఎవ్వరూ మిస్ కాకండి. సో ఎందుకంటే మీ కామెంట్స్ అన్నీ చూస్తుంటే నాకు కొంచెం దిగులు అనిపించింది, అరే చాలా మిస్ అవుతున్నారు, నేను మిస్ అవుతున్నాను కదా అని. కాబట్టి తప్పకుండా, సో ఇది మనకి కన్వీనియంట్గా ఉండడం కోసంగా రేణుతో వీడియో చేయిస్తున్నాను. ఎందుకంటే మీకు నేను మంచి మంచి కలెక్షన్ ఇవ్వాలి, నేను బయట అంతా కూడా వెళ్ళాలి, వేరే స్టేట్స్ వెళ్ళాలి. వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మినిమం 1 week to 10 days పట్టేస్తుంది. అక్కడ డీప్గా మనం వీవర్స్ దగ్గర కూర్చోవడం, వాళ్ళతో సెట్టింగ్ చేయించడం, కలర్ కాంబినేషన్లు, రేట్ వైజు, క్వాలిటీ వైజు ఇవన్నీ నేను దగ్గరుండి చేపిస్తాను. కాబట్టి ఎక్కడ ఏరియాకి వెళ్ళినా నాకు 9 to 10 days వరకు నాకు పట్టేస్తుంది. సో ఆ టైంలో మీకు వీడియో లేకపోతే మీకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా. ఇప్పటికే మనం కొంచెం లేట్ అయిందంటే వీడియో రాలేదు, లేట్ అయిపోయింది అని చెప్పి చాలామంది అడుగుతారు. లేటుగా కొంచెం రిలీజ్ చేసినా కానీ ఈరోజు వీడియో రిలీజ్ అవ్వలేదు, లేటుగా రిలీజ్ అయిందని కింద కామెంట్ పెడతారు కదా. సో ఇవన్నీ నేను మీరు మిస్ కాకూడదని ట్రై చేస్తున్నా. అందుకే రేణు కూడా మీకు కొన్ని శారీస్ చూపించి సో టైంకి మీకు వీడియోస్ ఇస్తూ ఉంటే నేను బయట ఉండి మీకు అన్ని మంచి కలెక్షన్ రెడీ చేద్దామని నా ఉద్దేశం. కానీ నాకు కూడా ఒక 4-5 days వీడియో చేయకుండా వేరే వర్క్ చేసినా కానీ చాలా ఏదో వెల్త్గా అనిపిస్తుండింది. సో ఈరోజు
నిన్న ఇవాళ ఫుల్ యాక్టివ్ అయిపోయాను మళ్ళీ. సో ఎవ్రీ వీకెండ్ మ్యాక్సిమం నేను వీడియోస్ చేస్తాను. ఇంకా మీకు ఏం వెరైటీస్ కావాలో మీరు కామెంట్లో పెడుతుండండి, మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ, బాయ్.